Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Yara Venkatesh YouTube channel. So, manam Telugu lo English lessons ni cheppukuntu unnamu. Andulo bhaganga ippudu 9th class loni lessons cheppukuntu unnamu. So, ee roju manam 4th unit loni C reading ni chudabothunnam. Okay, can't climb trees anymore. Can't climb trees anymore. Inka nenu chettlu ekkaleno. అని చెప్తున్నాడు. సో ఎవరు చెప్తున్నారు ఇంకా చెట్లు ఎక్కలేనని? యాక్చువల్గా ఎవరు చెప్తారు? వయసు అయిపోయిన వాళ్ళు చెప్తారనమాట. ఓకే, సో ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు అలా చెప్తున్నాడు, అతను ఏం గుర్తు చేసుకుంటున్నాడు, ఇవన్నీ తెలియాలంటే ఈ లెసన్లోకి మనం ఎంటర్ అవ్వాల్సింది. ఓకే, సో మీకు ఎప్పుడైనా కూడా మీ చిన్నతనంలో చేసినటువంటి అన్ని రోజులు ఆ ప్లేసులు చూస్తే గుర్తొస్తూ ఉంటుందా? మీరు చిన్నప్పుడు ఎక్కడ ఆడుకున్నారో అక్కడికి వెళ్తే మీరు చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ గుర్తొస్తూ ఉంటాయా? మీరు అక్కడ సరదాగా ఎంత బాగా ఎంజాయ్ చేశారో అవన్నీ గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటారా? సో అలాంటిదే నిజమైతే ఈ లెసన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే, సో లెట్ అస్ సీ దిస్. కాంట్ క్లైమ్ ట్రీస్ ఎనీ మోర్. సో దీంట్లో కూడా ఒక వ్యక్తి తన యొక్క బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు, అండ్ ఏ విధంగా అండ్ తను ఎలా ఎంజాయ్ చేశాడు ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ లెసన్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో లెట్ అస్ స్టార్ట్ దిస్ వీడియో. హీ స్టూడ్ ఆన్ ద గ్రాస్ వెజ్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ అండ్ లుక్డ్ ఓవర్ ద గార్డెన్ వాల్ అట్ ద ఓల్డ్ హౌస్. సో హీ అంటే ఈ సినిమాలో ఉన్నటువంటి హీరో అనుకోవచ్చు. ఓకే, అతను ఎక్కడ నిలబడి ఉన్నాడంటే వెజ్ అంటే ఎడ్జ్ అన్నమాట. ఓకే, ఆ రోడ్డుకి ఎడ్జ్లో సైడ్గా గ్రాస్ ఉంటే అక్కడ నిలబడుకో ఉన్నాడు. హీ స్టూడ్ ఆన్ ద గ్రాస్ ఎడ్జ్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ అండ్ లుక్డ్ ఓవర్ ద గార్డెన్ వాల్ అట్ ద ఓల్డ్ హౌస్. సో ఎప్పుడో కట్టినటువంటి ఒక పాత ఇల్లుని ఆ గార్డెన్ వాల్ ఉంటుంది కదా, కాంపౌండ్ వాల్, ఆ కాంపౌండ్ వాల్ దగ్గర నిలబడుకొని ఆ రోడ్డుకి సైడ్గా ఆ ఇంటి వైపు అలాగే చూస్తూ ఉన్నాడనమాట. It hadn't changed much. The old house built with solid blocks of granite wasn't altered at all. So it hadn't changed much. పెద్దగా చేంజెస్ ఏం రాలేదు ఈ ఇంట్లో. అతను ఆ ఇల్లు చూసి ఇలా అనుకుంటున్నాడు, పెద్దగా చేంజెస్ ఏం రాలేదు ఈ ఇంట్లో. యాక్చువల్గా ఆ ఇల్లుని కట్టింది ఎలాగంటే గ్రానైట్ బ్లాక్స్ని యూజ్ చేసి కట్టారనమాట. సాలిడ్ బ్లాక్స్ ఆఫ్ గ్రానైట్ వాటిని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. దాని తర్వాత కూడా ఎవరు దీన్ని మళ్ళీ రీమోడల్ చేసినట్లేదు. ఎలా ఉండేది అలాగే ఉంది. ఆల్టర్డ్ వాజ్ నాట్ ఆల్టర్డ్ ఎట్ ఆల్, ఏమీ చేంజెస్ ఏమీ చేయలేదు. బట్ దెర్ వాజ్ ఏ న్యూ హౌస్, న్యూ అవుట్ హౌస్. కానీ అక్కడ పక్కనే ఆ కాంపౌండ్ వాళ్ళ లోపలే పక్కనే ఒక చిన్న హౌస్ కొత్తది ఒకటి కట్టున్నారనమాట. అండ్ దెర్ వర్ ఫ్యూర్ ట్రీస్, అందులో అక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. He was glad to see that the jackfruit tree still stood at the side of the building, casting its shade on the wall. So, atanu oka jackfruit tree chusi aacharyapoyadu. Jackfruit ante enti? Jackfruit ante enti? Panasakaya, meeku telusuntundi. Okay, so aa panasa chettu ni chusi atanu chaala aacharyapoyadu anamata. Enduku ante aa chettu tana chinnappudu nunchi akkada laage undi, ఇప్పటికీ ఆ చెట్టు అలాగే ఉంది. ఇంకా ఏమను ఎలా ఉందంటే స్టూడ్ అట్ ద సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ క్యాస్టింగ్ ఇట్స్ షేడ్ ఆన్ ద వాల్. క్యాస్టింగ్ అంటే ఎమిట్, ప్రొజెక్ట్. ఓకే, సో తన నీడని ఆ బిల్డింగ్ పైనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. అంటే ఆ బిల్డింగ్ పైన నీడలాగా ఆ చెట్టు మొత్తం ఉందన్నమాట. ఆ చెట్టు కింద బిల్డింగ్ ఉన్నట్టుగా ఉంది. సో ఆ చెట్టు ఎప్పటి నుంచి ఉంది? ఇతను చిన్నప్పటి నుంచి ఉంది. సో అది చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. హీ రిమెంబర్డ్ హిజ్ గ్రాండ్ మదర్ సేయింగ్ ఏ బ్లెస్సింగ్ రెస్ట్ ఆన్ ద హౌస్ వేర్ ద షాడో ఆఫ్ ఏ ట్రీ ఫాల్స్. సో వాళ్ళ గ్రాండ్ మదరు ఒక మాట చెప్పేదనమాట, అది ఇతనికి గుర్తొచ్చింది. ఏం మాట చెప్పేదంటే ఒక చెట్టు యొక్క ఏ బ్లెస్సింగ్ రెస్ట్ ఆన్ ద హౌస్ వేర్ ద షాడో ఆఫ్ ఎ ట్రీ ఫాల్స్. ఎక్కడైతే ఒక చెట్టు నీడ అనేది ఏ ఇంటిపైన అయితే పడుతుందో ఆ ఇంటికి ఎప్పుడో ఆ చెట్టు యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి అని చెప్పేదనమాట. అండ్ సో ద ప్రెజెంట్ ఓనర్స్ మస్ట్ ఆల్సో బి రిసీవింగ్ ద ట్రీస్ బ్లెస్సింగ్స్. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఓనర్స్ కూడా ఈ ట్రీ, ఈ చెట్టు యొక్క బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకుంటున్నారేమో అని అనుకుంటున్నాడు.
At the spot where he stood, there had once been a turnstile. Turnstile అంటే ఏంటంటే ఒక గేటు. ఓకే, మనకు పార్కుల్లో, ఓల్డ్ పార్కుల్లో అబ్జర్వ్ చేస్తే మీరు కనిపిస్తూ ఉంటుంది, రౌండ్గా ఇలా టూ గేట్స్ని పెట్టుంటారు. ఆ టూ గేట్స్ జాయిన్ చేసి పెట్టి ఎలా ఉంటుందంటే ఫోర్ గేట్స్ లా కనిపిస్తుంది అనమాట. సో అది తిరుగుతూ ఉంటుంది. సో ఒక పర్సన్ రావాలంటే ఇలా రావాలి, ఆ గేట్ తోసుకొని మళ్ళీ తను ఇటు పక్కకు వస్తే ఇంకొక పర్సన్ రావాలంటే వన్ బై వన్ ఒక్కొక్కరే అలౌ చేయడం కోసం అలాంటి గేట్లని బ్యాంకుల దగ్గర పార్కుల్లోనూ యూజ్ చేసేవాళ్ళు ఒకప్పట్లో. ఇప్పుడు అలాంటివి ఎక్కువ కనిపించట్లేదు. సో దానిని ఏమంటామంటే టర్న్ స్టీల్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైతే అతను నిలబడి ఉన్నాడో ఆ ప్లేస్లో ఒకప్పుడు ఆ టర్న్ స్టీల్ గేట్ అనేది ఉండేది. అండ్ యాజ్ ఏ బాయ్ హీ వుడ్ స్వింగ్ ఆన్ ఇట్. చిన్న పిల్లగాడు ఏం చేస్తాడంటే, నేను కూడా చిన్నప్పుడు అలాంటి గేట్ ఉంటే దాన్ని పట్టుకొని ఊగుతూ ఉండేవాడిని, తిరుగుతూ ఉండేవాడిని అనమాట. సో ఈ అబ్బాయి కూడా దాన్ని పట్టుకొని ఎప్పుడు ఊగేవాడు. అండ్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అంటిల్ హీ వాజ్ క్వైట్ డైజీ. సో అతనికి కళ్ళు తిరిగే వరకు, డిజీ మీన్స్ కళ్ళు తిరగడం అనమాట, గిడి. ఓకే, ఇవన్నీ సినోనిమ్స్. సో కళ్ళు తిరగడం, అతనికి కళ్ళు తిరిగే వరకు కూడా అతను రౌండ్గా తిరుగుతూనే ఉండేవాడు ఆ గేట్ పైన నిలబడి. నౌ ద టర్న్ స్టిల్ హ్యాడ్ గాన్ ద ఓపెనింగ్ వాల్డ్ అప్. సో ఇప్పుడు ఆ గేట్ తీసేసి మొత్తం ఆ ఓపెన్ ఏరియా మొత్తం కూడా ఒక కాంపౌండ్ వాల్ లా కట్టేస్తున్నారు. టాల్ హాలీ హాక్స్ గ్రూ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వాల్. టాల్ హాలీ హాక్స్, హాలీ హాక్స్ మీన్స్ లార్జ్ ట్రీస్. ఓకే, స్ట్రైట్గా అవి ఇలాగే వెళ్తూ ఉంటాయి అనమాట, పక్కన సైడు ఇలా ఏమి కొమ్మల్లాగా రాకుండా స్ట్రైట్గా వెళ్తూ ఉంటాయి. సో ఏ టాల్ హాలీ హాక్స్ అవి ఆ వాల్కి అటుపక్కగా ఉన్నాయన్నమాట. మీరు ఈ పిక్చర్ చూస్తే కంప్లీట్గా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ అతను ఎక్కడైతే నిలబడి ఉన్నాడో ఇక్కడ టర్న్ స్టైల్ ఉండింది గేటు, అండ్ అది తీసేసి ఇప్పుడు మొత్తం కాంపౌండ్ వాల్ కట్టారు. ఆ కాంపౌండ్ వాళ్ళకి అటుపక్కగా ఇవి ఉన్నాయి చూడండి, హాలీ హాక్స్. వీటిల్ని హాలీ హాక్స్ అంటారు. ఓకే, సో ఈ చెట్లు పెంచుతూ ఉన్నారు. సో నెక్స్ట్ వి విల్ సీ. సో తన యొక్క అంటే తను ఒకప్పుడు అక్కడ నివసించేవాడు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాడు అనమాట. తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు, చిన్నప్పటి జ్ఞాపకాలు. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? ఇట్ వాజ్ ఏ disembodied voice at first. Disembodied means embodied. Disembodied ante oka voice vachindi but manishi evaru kanipinchatledu anamata, physical appearance not there, body anedi kanipinchaledu, oka voice vachindi. What are you looking at? Em chustunnav ikkada nuvu ane oka voice vinipinchindi kani manishi emo kanipinchatledu akkada. Moments later, a girl stood framed between dark red hollyhocks, staring at the man. So, కొద్ది సేపటి తర్వాత ఒక అమ్మాయి ఆ హాలీహాక్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలో నిలబడి ఇతన్నే చూస్తూ ఉందన్నమాట. Moments later, a girl stood framed between dark red hollyhocks, staring at him. So, ఆ వాటి మధ్యలో, ఆ చెట్ల మధ్యలో నిలబడి అతన్ని చూస్తూ ఉంది. స్టారింగ్ అంటే చూడడం. She was only 12 or 13. Slim and dark, was lively eyes and long black hair. అమ్మాయిని గురించి వర్ణిస్తున్నారు. అమ్మాయి ఎలా ఉందంటే జస్ట్ 12-13 సంవత్సరాల వయసు ఉండొచ్చు, చాలా స్లిమ్గా సన్నగా ఉంది, కాబట్టి కొద్దిగా నల్లగా ఉంది, విత్ లైవ్లీ ఐస్ అంటే ఆకర్షించేటటువంటి కళ్ళు, అండ్ లాంగ్ బ్లాక్ హెయిర్ తన జుట్టు కూడా చాలా పొడవుగా నల్లగా ఉంది. ఐ ఆమ్ లుకింగ్ ఎట్ ద హౌస్, హీ సెడ్. నేను ఆ ఇంటిని చూస్తున్నానమ్మా అని చెప్పాడు అతను. సో దానికి ఆ అమ్మాయి ఏ విధంగా రెస్పాండ్ అయిందంటే, సో ఈ ఇల్లు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ చెట్టు ఉంది కదా, సో ఇది జాక్ ఫ్రూట్ ట్రీ. సో అది ఆ ఇంటి పైన తన షేడ్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక అవుట్ హౌస్ అనేది కట్టున్నారనమాట. సో దానికి ఆ అమ్మాయి ఇమీడియట్గా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందంటే, What do you want to, why do you want to buy it? ఎందుకు ఎందుకు చూస్తున్నావు, నువ్వేమన్నా మా ఇంటిని కొనాలనుకుంటున్నావా అని అడిగింది అమాయకంగా. Is it your house? ఇది మీ ఇల్లా అని అడిగాడు అతను.
ఇట్స్ మై ఫాదర్స్, నాది కాదు మా నాన్నగారిది ఇది అని సమాధానం చెప్పింది. అండ్ వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా అని అడిగాడు. He is only a colonel. Colonel means army lo oka higher ranker officer. Okay, army lo oka high position lo undetatundi oka officer. Only a colonel. సో అమ్మాయి అనేది కదా, హీఈస్ ఓన్లీ ఏ కొలనల్ అని. కాబట్టి ఇతను కొద్దిగా చమత్కారంగా ఓన్లీ ఏ కొలనల్, అయ్యో కేవలం కొలనల్ మాత్రమేనా, ఓకే ఒక హయ్యర్ అథారిటీ మాత్రమేనా అతను అని అని చెప్పి నెక్స్ట్ వెల్ హీ షుడ్ హ్యావ్ బీన్ ఏ బ్రిగాడియర్ బై నౌ. ఓకే ఓకే, నువ్వేమీ బాధపడొద్దులే, అతను ఇప్పటి నుంచి బ్రిగాడియర్గా మారిపోతాడు. బ్రిగాడియర్ అంటే కొలనల్ కన్నా కొంచెం హయ్యర్ అథారిటీ అనమాట. ఓకే, సో అతను అలా కొంచెం హయ్యర్ అథారిటీగా మారిపోతాడు, నువ్వేమీ బాధపడొద్దులే అని చెప్తున్నాడు. దెన్ ద మ్యాన్ బస్ట్ అవుట్ లాఫింగ్, కొద్దిగా అలా అనేసి నవ్వేశాడనమాట. ఇట్స్ నాట్ ఫన్నీ షీ సెడ్, ఈవెన్ మమ్మీ సేస్ హీ షుడ్ హ్యావ్ బీన్ ఏ బ్రిగాడియర్, సో అదేమి జోక్ కాదు, నువ్వు నవ్వుతూ ఉన్నావు, మా అమ్మ కూడా ఇలాగే చెప్పేది, మా నాన్నగారు త్వరలోనే బ్రిగాడియర్ అవుతాడు అనేసి నువ్వేమో నవ్వుతూ ఉన్నావు అని అమ్మాయి కొద్దిగా కోపంగా మాట్లాడింది. దెన్ ఇట్ వాజ్ ఆన్ ద టిప్ ఆఫ్ హిజ్ టంగ్ టు మేక్ ఏ విట్టీ రిమార్క్, పర్హాప్స్ దట్స్ వై హీఈస్ స్టిల్ ఏ కొలనల్. సో అతను చెప్పాలనుకున్నాడు ఏంటి, ఇట్ వాజ్ ఆన్ ద టిప్ ఆఫ్ హిజ్ టంగ్ టు మేక్ ఏ విట్టీ రిమార్క్. సో విట్టి రిమార్క్ అంటే చమత్కారం అనమాట. ఓకే, అతను చమత్కారంగా ఏదో చెప్పబోయాడు, నాలుగు వరకు వచ్చింది కానీ ఆపేసుకున్నాడు. ఏం చెప్పాలనుకున్నాడంటే పర్హాప్స్ దాట్స్ వై హీఈస్ స్టిల్ ఏ కొలనల్, నిజానికి చెప్పాలంటే అందుకే ఆయన ఇంకా కొలనల్గా ఉన్నాడు అని. అంటే మీ మమ్మీ ఎప్పుడు ఇట్లా అంటూ ఉంటుంది కదా, అందుకే ఆయన ఆ విధంగానే ఉండిపోయాడు అని చెప్పాలనుకున్నాడు. బట్ He did not want to give offense. Offense means wrong. ఓకే, బాధ పెట్టకూడదు, తప్పు చేయకూడదు అనేసి ఎందుకు ఆ అమ్మాయిని బాధ పెట్టడం, ఇలా తప్పుగా మాట్లాడడం అనేసి ఆపేశాడనమాట, చెప్పలేదు. They stood on either side of the wall, appraising each other. సో వాళ్ళిద్దరూ కూడా ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు వాళ్ళకి మాట్లాడుకుని నిలబడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. Well, she said finally, if you don't want to buy the house, what are you looking at? ఓకే, నువ్వు ఈ ఇంటిని కొనడానికి రాలేదు, ఈ ఇల్లు నువ్వు కొనవు, అయితే మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఏం చూస్తున్నావు ఇక్కడ నువ్వు వచ్చి. ఐ యూజ్ ఇట్ టు లివ్ హియర్ వాన్స్, నేను ఒకప్పుడు ఇక్కడ జీవించాను, ఇక్కడ నివసించేవాడిని, ఈ ఇంట్లో ఉన్నాను ఒకప్పుడు నేను. ఓ అవునా అనింది. 25 years ago, as a boy, as a young man, and then my grandmother died, and we sold the house and went away. 25 samvatsarala kritam nenu ikkada undevanni, oka young boy ga, chinna pillavaadiga, a boy, chinna pillavaadiga unnanante ikkade puttanu, and young boy, kodiga vayasu vache varaku ikkade perigaanu, appudu maa grandmother chanipoyindi, so appudu memu ee intini ammesi vellipoyamu. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ స్టోరీ అనేది, మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది. షీ వాజ్ సైలెంట్ ఫర్ ఎ వైల్ టేకింగ్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్, అదని చెప్తూ ఉన్నాడు కదా ఇన్ఫర్మేషన్, అదంతా వింటూ తను సైలెంట్గా ఉందన్నమాట అమ్మాయి. దెన్ షీ సెడ్ అండ్ యూ వుడ్ లైక్ టు బై ఇట్ బ్యాక్ నౌ, బట్ యూ డోంట్ హ్యావ్ ద మనీ. హీ డిడ్ నాట్ లుక్ వెరీ ప్రాస్పరస్. సో అండ్ యూ వుడ్ లైక్ టు బై ఇట్ బ్యాక్ నౌ, ఓకే మీరు ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి కొనాలనుకుంటున్నారా, మళ్ళీ కొనుక్కోవాలనుకుంటున్నారా, మీ దగ్గర కొనడానికి డబ్బు కూడా లేదా అని అనింది. దాంతో హీ డిడ్ నాట్ లుక్ వెరీ ప్రాస్పరస్, అతను అంత సంపన్నుడిగా కనిపించట్లేదు అనమాట, అంటే ఆ మాట్లాడేదానికి అతను అంత హ్యాపీగా ఏమీ కనిపించట్లేదు. సో నో ఐ వాజంట్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఇట్ బ్యాక్, wanted to see it again, that's all. లేదు లేదు, నేను ఇదేమి కొనాలనుకోవట్లేదు, జస్ట్ ఒకసారి చూడాలని వచ్చాను ఇక్కడికి అని చెప్పాడు. హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ ఇన్ ఇట్,
ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ నివసిస్తున్నారు అని అతను ఆ అమ్మాయిని అడిగాడు Only 3 years, she smiled. She had been eating a melon and there was still juice in the corners of her mouth. So only 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం. ఆ టైంలో ఆమె వాటర్మెలాన్ తింటూ ఉంది, పుచ్చకాయ తింటూ ఉంది. సో ఆ జ్యూస్ అనేది ఇంకా ఇక్కడ ఆమెకి కారుతూ ఉంది. ఓకే, అతను పిలిచేదానికన్నా ముందు ఆమె వాటర్ మెలాన్ తింటూ ఉండింది ఇంట్లో. ఇతను చూడగానే ఆమె అక్కడ పెట్టేసి అలాగే వచ్చేసింది, కానీ ఆ జ్యూస్ అనేది ఇక్కడ కారుతూ ఉంది. వుడ్ యూ లైక్ టు కమ్ ఇన్ అండ్ లుక్ మోర్ క్లోజ్లీ, షీ ఆస్క్డ్. ఏమడిగింది, మీరు లోపలికి వచ్చి ఇంకా క్లోజ్గా బాగా పరిశీలించాలనుకుంటున్నారా, చూడాలనుకుంటున్నారా ఇంటిని? వుడెంట్ యువర్ పేరెంట్స్ మైండ్, మీ పేరెంట్స్ ఏమీ అనుకోరా నేను ఇలా లోపలికి వస్తే అని అతను అడిగాడు. They have gone to the club. They won't mind. I am allowed to bring my friends home. So, వాళ్ళు క్లబ్కు వెళ్ళారు, వాళ్ళు ఏమీ అనుకోరు. ఓకే, వాళ్ళు ఏమి అనుకోరు. నిజానికి చెప్పాలంటే నా ఫ్రెండ్స్ను కూడా నేను మా ఇంటికి పిలిపించుకునే అందుకు వాళ్ళు నన్ను నాకు పర్మిషన్ ఇచ్చారు. ఓకే, నాకు ఆ అధికారం ఇచ్చారు అని చెప్పాడు. ఈవెన్ ఎల్డర్లీ ఫ్రెండ్స్ లైక్ మీ, నాలాంటి పెద్దవాళ్ళను కూడా నువ్వు పిలుచుకోవచ్చా, అలాంటి ఫ్రెండ్స్ను కూడా అని అడిగాడు అతను. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత ఉంటుంది అని ఆ చిన్న పాప అడిగింది. ఓ జస్ట్ మిడిల్ ఏజ్డ్ బట్ ఫీలింగ్ యంగ్ టుడే. ఓ నేను ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ని, అంటే ఒక 40 కావచ్చు 50 అలా ఉంటాయి, కానీ ఈరోజు మాత్రం నేను చాలా యంగ్గా అనిపిస్తుంది, నాకు యంగ్ పర్సన్గా కనిపిస్తున్నాను, ఎందుకంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు ఇక్కడ వదిలేశాను కాబట్టి అవి చూస్తుంటే మళ్ళీ నేను ఆ రోజుల్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి, అండ్ టు ప్రూవ్ ఇట్ హీ డిసైడెడ్ He would climb over the wall instead of going round to the gate. So, దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం, నేను యంగ్గా అనిపిస్తున్నాను అని అన్నాడు కదా ఈరోజు, దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అతను ఆ గేట్లో నుంచి లోపలికి పోకుండా ఆ గోడ ఎక్కి దూకుతున్నాడు అనమాట. ఓకే, ఆ గోడని పైకి ఎక్కాడు దూకడానికి. హీ గోట్ అప్ ఆన్ ద వాల్ ఆల్ రైట్ బట్ హ్యాడ్ టు రెస్ట్ దేర్ బ్రీతింగ్ హెవీలీ. ఎక్కడమైతే ఎక్కేశాడు, ఎక్కి ఆ గోడ పైన కూర్చొని అంటే ఆయాసపడుతున్నాడు అనమాట. అంటే ఏజ్ అయిపోయింది కదా, గోడ ఎక్కడము పరిగెత్తడం ఇలాంటివి చేస్తే చాలా కష్టం, ఆయాసం వస్తుంది. ఆ వయసులో ఉన్నప్పుడైతే ఎన్నన్నా చేస్తాం, కానీ వయసు అయిపోయిన తర్వాత చేయాలంటేనే చాలా కష్టం. సో అతను గోడ ఎక్కాడు, ఎక్కి అక్కడే కూర్చునేశాడు, కొద్దిసేపు కూర్చునేసి ఆయాసపడుతున్నాడు. నెక్స్ట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఆన్ ద ఫ్లయింగ్ ట్రాపేజ్, హీ మట్టర్డ్ టు హిమ్సెల్ఫ్. అతను అతనిలో అనుకుంటున్నాడు, గొనుక్కుంటున్నాడు. మట్టర్డ్ అంటే గొనుక్కోవడం. ఏమనంటే మిడిల్ ఏజ్డ్ పర్సన్, ఒక వయసు అయిపోయిన అతను ట్రాపేజ్, ఫ్లయింగ్ ట్రాపేజ్ అంటే రెండు కుయ్యలకి ఒక తాడు కట్టేసి మనం సర్కస్లో చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి దానిపైన ఎక్కి నడుస్తూ ఉంటాడు. ఓకే, అతను దానిపైన ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఎక్కితే తను ఏ విధంగా అయితే ఇరకపోతాడో, అంటే ఏ విధంగా అయితే ఇబ్బంది పడతాడో, ఆ విధంగా అయిపోయిందంటే ఇప్పుడు అతని పరిస్థితి, సర్కస్ చేసే వాళ్ళలాగా అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నాడు. ఐ విల్ హెల్ప్ యూ, షీ సెడ్ అండ్ గేవ్ హిమ్ హర్ హ్యాండ్. అప్పుడు అమ్మాయి ఉండి, ఏమీ అనుకో, ఏం బాధపడొద్దులేండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి తన హ్యాండ్ని ఇచ్చాడు, తన హ్యాండ్ని అతనికి ఇచ్చిందనమాట హెల్ప్ చేయడానికి. ఆమె ఎంతుంది, ఇంత చిన్న అమ్మాయి, ఆమె అతనికి హ్యాండ్ ఇవ్వడం అంటే ఎలా ఉంటుందంటే, హౌ సారీ హీ స్లైడెడ్ డౌన్ ఇన్ టు ద ఫ్లవర్ బెడ్ shattering the stem of a hollyhock. So he slithered down into the flower bed. Atanu dani paiki ante flower bed ante poolu kastu untayi kada, so aa area lo atanu dookadu anamata. Dookina ventane shattering the stem of the hollyhock, aa hollyhock chettu undi kada dani yokka komma anedi okati irigipoyindi. Next, as they walked across the grass, He spotted a stone bench under a mango tree. So, ఆ గ్రాస్, ఆ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆ గడ్డిలో, ఆ పెరట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక సిమెంట్తో చేసినటువంటి ఒక బెంచ్ ఉండింది. ఆ బెంచ్ని చూశాడు అతను. అది ఎక్కడుందంటే మ్యాంగో ట్రీ కింద ఉంది అనమాట ఆ బెంచ్ అనేది. సో దాన్ని చూసి ఇలా చెప్తున్నాడు. It was the bench on which his grandmother used to rest when she was tired of pruning rose bushes and bougainvillea
rose bushes and bougainvillea. So aa bench entante aa bench meede vaalla grandmother koddiga అలసిపోయినప్పుడు. ఎప్పుడు అలసిపోతుందంటే ఈ రోజ్ ఫ్లవర్స్ అండ్ బూగన్విలియా అనేవి ఇవి ఒక కైండ్ ఆఫ్ ట్రీస్ అన్నమాట. ఓకే, సో ఈ బూగన్విలియా ట్రీస్ ని మీరు ఎక్కువగా స్ట్రీట్ సైడ్ చూస్తుంటారు, కాగితపు పూలు అంటారు అన్నమాట, క్రిమిషన్ కలర్ లో ఇలా ఉంటాయి. ఓకే, సో వాటిని బూగన్విలియా ట్రీస్ అంటారు. సో ఈ బూగన్విలియా ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రీస్ ని, ఈ రోజ్ ట్రీస్ ని ప్రోనింగ్, ప్రోనింగ్ మీన్స్ ట్రిమ్మింగ్, కట్ చేయడం అన్నమాట. వాటిని కట్ చేస్తూ కట్ చేస్తూ ఆమె అలసిపోయినప్పుడు వచ్చి ఈ సిమెంట్ బెంచ్ మీదే రెస్ట్ తీసుకునేది అని గుర్తు చేసుకుంటున్నాడు. నెక్స్ట్, లెట్ అస్ జస్ట్ సిట్ హియర్ హీ సెడ్. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్. ఓకే, మనం ఇక్కడ కూర్చుంటాం చాలు, ఇంతకు మించి నేను లోపలికి రావాలనుకోవడం లేదు అని చెప్పాడనమాట. She sat beside him on the bench. It was March and the mango tree was in blossom. So, లోపలికొద్దు, లెట్స్ జస్ట్ సిట్ హియర్ అని చెప్పాడు, అక్కడే కూర్చుంటాము, ఇంకా లోపలికొద్దు అని చెప్పాడు. సో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే ఆ బెంచ్ పైన కూర్చున్నారు. ఆ బెంచ్ దేని కింద ఉంది? మ్యాంగో ట్రీ కింద ఉందన్నమాట. సో ఆ మ్యాంగో ట్రీ కింద కూర్చున్నప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ ఫీలింగ్, అది మార్చ్ మంత్, మార్చ్ మంత్లో మ్యాంగోస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఓకే, మామిడికాయలు బాగా కాస్తుంటాయి. సో అండ్ ద మ్యాంగో ట్రీ వాజ్ ఇన్ బ్లోజమ్, మామిడి పళ్ళు బాగా కాస్తున్నాయి. అప్పుడు ఏ స్వీట్ రాదర్ హ్యావీ ఫ్రాగ్రెన్స్ డ్రెచ్డ్ ద గార్డెన్. సో దాన్ని ఎలా కంపేర్ చేస్తున్నాడో చూడండి. ఏ స్వీట్ రాదర్ హెవీ ఫ్రాగ్రెన్స్, ఫ్రాగ్రెన్స్ మీన్స్ స్మెల్, స్వీట్ స్మెల్. ఓకే, సో ఫ్రాగ్రెన్స్ మీన్స్ ఏ స్వీట్ స్మెల్. ఆ స్వీట్ స్మెల్తో, తీయగా వచ్చేటటువంటి ఆ స్మెల్తో డ్రెచ్డ్ ద గార్డెన్, డ్రెంచ్డ్ అంటే తడిసి ముద్దైపోవడం అనమాట. ఆ గార్డెన్ అంతా కూడా ఈ మామిడి పళ్ళ యొక్క స్వీట్ స్మెల్తో, సువాసనతో తడిచి ముద్దైపోతుంది, అంతగా వాసన వస్తుందంట. డ్రెంచ్డ్ మీన్స్ తడిసి ముద్దైపోవడం. దేవర్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు వాళ్ళిద్దరూ కూడా సైలెంట్గా ఉన్నారు. The man closed his eyes and remembered other times. The music of a piano, the chiming of a grandfather's clock, the constant twitter of budgerigars on the veranda, his grandfather cranking up ద ఓల్డ్ కార్. సో ఇతను అక్కడ కూర్చొని కొద్దిసేపు సైలెంట్గా అయిపోయాడు. సైలెంట్గా ఏమవుతుందంటే అన్నీ రిమెంబర్ చేసుకుంటున్నారనమాట, అతని పాత జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు. ఏమేమి గుర్తు చేసుకున్నాడంటే ద మ్యాన్ క్లోజ్డ్ హీజ్ ఐస్ అండ్ రిమెంబర్డ్, కళ్ళు మూసుకొని అన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ద అదర్ టైమ్స్, ఆ రోజుల్ని. ద మ్యూజిక్ ఆఫ్ పియానో, ఆ రోజుల్లో తను వాయించేటటువంటి మ్యూజిక్ వస్తుంటే పియానో, ఆ మ్యూజిక్ని. ద చిమ్మింగ్ ఆఫ్ ఏ గ్రాండ్ ఫాదర్ క్లాక్, గ్రాండ్ ఫాదర్ యొక్క క్లాక్ ఏ విధంగా అయితే చిమ్మింగ్ సౌండ్ చేస్తూ ఉంటుందో, టిక్ 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 అని ఆ సౌండ్ని. ద కాన్స్టాంట్ ట్విట్టరింగ్ ఆఫ్ బజరగా, వీ షుడ్ నీడ్ టు ప్రొనౌన్స్ దట్ బజరగా. ఓకే, బజరగా అంటే ఏంటంటే ఒక బర్డ్స్ అనమాట, ఒక కైండ్ ఆఫ్ బర్డ్స్ అవి. ఓకే, బజరగా ఆన్ ద వరండా, వరండాలో ఆ బజరగా బర్డ్స్ అనేవి చేసేటటువంటి ట్విట్టరింగ్ అంటే సౌండ్స్. హీస్ అ గ్రాండ్ ఫాదర్ క్రాంకింగ్ అప్ ద ఓల్డ్ కార్. క్రాంకింగ్ అంటే స్టార్ట్. ఓకే, వాళ్ళ గ్రాండ్ ఫాదరు కార్ని స్టార్ట్ చేస్తున్నాడు కదా, సో ఆ సౌండు. ఓకే, సో ఇవన్నీ కూడా అతను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఐ యూజ్ టు క్లైమ్ ద జాక్ ఫ్రూట్ ట్రీ, హీ సెడ్ ఓపెనింగ్ హీస్ ఐస్. ఐ డిడెంట్ లైక్ ద జాక్ ఫ్రూట్ దో, డూ యూ? సో ఐ యూజ్ టు క్లైమ్ ద జాక్ ఫ్రూట్ ట్రీ, హీ సెడ్. అతను ఏం చెప్పాడంటే కళ్ళు ఓపెన్ చేసి, ఓపెనింగ్ హీస్ ఐస్, కళ్ళు ఓపెన్ చేసి, నేను ఒకప్పుడు ఆ జాక్ ఫ్రూట్ ట్రీని టకటకటక ఎక్కేసేవాడిని, చాలా ఈజీగా ఎక్కేవాడిని. ఐ డిడెంట్ లైక్ ద జాక్ ఫ్రూట్ దో, డూ యూ? కానీ నాకు ఆ జాక్ ఫ్రూట్ అంటే మాత్రం అస్సలు ఇష్టం లేదు. ఓకే, నీకు ఇష్టమా అని అడిగారు. సో నెక్స్ట్,
ఇట్స్ ఆల్ రైట్ ఇన్ పికెల్స్ పికెల్స్లో అయితే బాగుంటుంది పికెల్స్లో అయితే బాగుంటుంది అని ఆ అమ్మాయి అనింది అనమాట ఓకే ఇతను ఏమంటున్నాడు నాకు ఆ జాక్ ఫ్రూట్ ట్రీ అయితే ఎక్కేస్తాను కానీ కానీ ఆ జాక్ ఫ్రూట్ అంటే ఇష్టం లేదు ఎందుకంటే మన ఇంట్లో ఏదన్నా ఉంటే అది మనకు నచ్చదు అనమాట సో ఆ విధంగానే ఇతనికి కూడా ఆ జాక్ ఫ్రూట్ అనేది నచ్చదు దెన్ ఆ అమ్మాయిని అడిగే లోపల ఇది పికల్స్లో అయితే బాగుంటుంది అనింది దెన్ ఐ సపోజ్ సో ఏమో అయి ఉండొచ్చు ద ట్రీ వాజ్ ఈజీ టు క్లైంబ్ ఐ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్ ఏమో అయి ఉండొచ్చు ఏమో పికల్స్లో బాగుండొచ్చేమో అని ట్రీని ఎక్కడం అనేది చాలా ఈజీ అనమాట నేను చాలా అవలేలుగా పైకెక్కేసేవాడిని ఎక్కువ టైం ఆ ట్రీ మీదే స్పెండ్ చేసేవాడిని నేను డూ యూ వాంట్ టు క్లైంబ్ ఇట్ అగైన్ మై పేరెంట్స్ డోంట్ మైండ్ మీరు మళ్ళీ ఆ ట్రీ ఎక్కాలనుకుంటున్నారా మా పేరెంట్స్ ఏం అనుకోరు మీరు ఎక్కాలంటే ఎక్కేయచ్చు ఆ ట్రీని అని చెప్పింది నో నో నాట్ ఆఫ్టర్ క్లైంబింగ్ ద గార్డెన్ వాల్ లేదు లేదు ఆ గార్డెన్ వాల్ ఎక్కిన తర్వాత ఇంకా ఏది ఎక్కాలనిపించట్లేదు నాకు అని చెప్తున్నాడు లెట్స్ జస్ట్ సిట్ హియర్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ టాక్ కొద్దిసేపు ఇక్కడే కూర్చొని మనం మాట్లాడుకుంటాము ఐ మెన్షన్ ద జాక్ ఫ్రూట్ ట్రీ బికాస్ ఇట్ వాజ్ మై ఫేవరెట్ ప్లేస్ సో ఈ జాక్ ఫ్రూట్ ట్రీ ఏదైతే ఉందో ఈ పనసకాయ చెట్టు అనేది ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట చాలా ఇష్టం నాకు ఈ ట్రీ అంటే డూ యూ సీ దట్ థిక్ బ్రాంచ్ స్ట్రెచింగ్ అవుట్ ఓవర్ ద రూఫ్ ఆ రూఫ్ మీద ఒకసారి గమనించావా ఒక థిక్ ట్రీ అలా వేలాడుతూ అలా పెద్దదిగా ఉంది ఆ బ్రాంచ్ని గమనించావా నువ్వు ఒకసారి హాఫ్ వే అలాంగ్ ఇట్ దేర్స్ ఏ స్మాల్ హాలో ఇన్ విచ్ ఐ యూజ్ టు కీప్ సమ్ ఆఫ్ మై ట్రెజర్స్ ఆ కొమ్మ మీద నువ్వు అలా వెళ్ళావంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళావంటే అక్కడ ఒక హలో అంటే ఒక హోల్ ఉంటుందన్నమాట ఒక పెద్ద రంధ్రం ఉంటుంది సో దాంట్లోనే నేను నా యొక్క ట్రెజర్స్ నా యొక్క వస్తువులన్నీ కూడా దాంట్లోనే దాచిపెట్టేవాడిని నా చిన్నప్పుడు అంతే కదా మనం కూడా ఎక్కడంటే అక్కడ దాచిపెడుతూ ఉంటాం చిన్నప్పుడు ఓకే ఇతను చెట్టు పైన దాచిపెట్టేవాడంట నేనైతే నా చిన్నప్పుడు బుడ్డలు చేసి ఊపుతూ ఉంటారు కదా వస్తూ ఉంటాయి బొడ్డలు ఓకే సబ్బు నీళ్లు కలిపి చేస్తూ ఉంటారు సో అలా చేసే వాటిల్ని నేను మా గ్రాండ్ మా ఇంటికి వెళ్ళినప్పుడు మా గ్రాండ్ మా వాళ్ళ మిద్ది అనేది పక్కన వేరే వాళ్ళ పెంకుటింటికి అటాచ్డ్గా ఉంటుందన్నమాట వీళ్ళ మిద్దిపై నుంచి వాళ్ళ పెంకుటింటి మీదకి వెళ్ళిపోవచ్చు సో మా కజిన్స్ అందరూ కూడా ఎక్కడ నా తీసుకునేస్తారు అని దాన్ని ప్రిపేర్ చేసి కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మిగిలింది వాళ్ళు లేనప్పుడు ఆ పెంకుటింటి మీద దూకి వెళ్ళి ఆ పెంకుటింటిగా ఉండే పెంకులు ఉంటాయి పెంకులకి మామూలుగా ఇలా లోపల ఉంటుందన్నమాట ప్లేస్ అనేది ఆ పెంకులు లోపల దాచిపెట్టేవాడిని నేను కూడా ఓకే సో చిన్నప్పుడు ఆ విధంగా ఉండేది అలాగే ఇతను కూడా అన్ని దాచిపెట్టేవాడు అక్కడ నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ ట్రెజర్స్ షీ ఆస్క్డ్ ఏమని ఎలాంటి వస్తువులు దాచిపెట్టేవాళ్ళు మీరు అక్కడ అని అడిగింది దానికి అతను ఓ నథింగ్ వెరీ వాల్యుబుల్ మార్బుల్స్ ఐ హ్యాడ్ వన్ సో అవేం పెద్ద వాల్యుబుల్ థింగ్స్ ఏం కాదు గోళీలు నేను గోళీలు ఆడేవాడిని కదా ఆ గోళీలు నేనేవైతే గెలుస్తానో ఆ గోళీలను అక్కడ దాచిపెట్టేవాడిని ఏ బుక్ ఐ వాజంట్ సపోజ్ టు రీడ్ నేను ఏదన్నా ఒక బుక్ చదవడం నాకు ఇష్టం లేదనుకో ఐ వాజంట్ సపోజ్ టు రీడ్ నాకు ఈ బుక్ చదవడం ఇష్టం లేదు ఆ హోంవర్క్ నేను చేయలేకపోతున్నాను అంతే ఇమీడియట్గా వెళ్ళి ఆ బుక్ను తీసి ఆ రంధ్రంలో వేసేసేవాడిని ఆ చెట్టు పైన దాచిపెట్టేవాడిని ఓకే సో మా అక్క కొడుకు ఉన్నాడు ప్రెజెంట్ ఆ అబ్బాయి కూడా అంతే ఏదన్నా దోశ ఇలాంటి అట్టిపండు ఇచ్చామనుకోండి అలా ఇలా చూస్తాడు మేము ఎవరూ లేనప్పుడు తీసుకువెళ్ళి దాన్ని అటక పైన వేసేస్తాడనమాట ఒకరోజు ఫెస్టివల్ వస్తే మొత్తం క్లీన్ చేస్తామని తీస్తే అక్కడంతా అసలు ఆ దోశ కావచ్చు తినేటివి చాలా వరకు అక్కడే పడున్నాయి ఆ రోజు వాడికి ఉన్నింది బాగా సో ఆ విధంగా చిన్నప్పుడు చాలామంది ఇలాగే చేస్తుంటారనమాట ఏ ఫ్యూ ఓల్డ్ కాయిన్స్ ఐ వుడ్ కలెక్టెడ్ పాత కాయిన్స్ నాణ్యాలు కలెక్ట్ చేయడం నాకు హాబీగా ఉండేది సో కలెక్ట్ చేసినవన్నీ కూడా దాంట్లో వేసేవాడిని థింగ్స్ కేమ్ అండ్ వెంట్ సో అలా ఆ రోజులు అన్నీ పోయాయి ఐ వాజ్ ఏ బిట్ ఆఫ్ ఏ క్రో యునో కలెక్టింగ్ బ్రైట్ థింగ్స్ అండ్ పుట్టింగ్ దేమ్ అవే సో మంచి మంచి వస్తువులు అన్నీ కూడా కలెక్ట్ చేసి నేను అవన్నీ కూడా దాంట్లో దాచిపెట్టేవాడిని ఇప్పుడు మనకు పక్షులు చూస్తున్నాం కాకులు కావచ్చు ఏమన్నా అవన్నీ మంచి అంటే గూడు కట్టుకోవడానికి అన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటాయి కదా ఆ విధంగా నేను కూడా అన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడిని దేర్ వాజ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఐరన్ క్రాస్
అక్కడే మా గ్రాండ్ ఫాదర్ యొక్క ఐరన్ క్రాస్ అంటే ఒక మెడల్ అనేది దాంట్లోనే దాచిపెట్టాను నేను అప్పుడు వెల్ నాట్ మై గ్రాండ్ ఫాదర్స్ ఎగ్జాక్ట్లీ బికాస్ హీ వాజ్ బ్రిటిష్ అండ్ ద ఐరన్ క్రాస్ వాజ్ ఏ జర్మన్ డెకరేషన్ అవార్డెడ్ ఫర్ బ్రేవరీ డ్యూరింగ్ ద వార్ ద ఫస్ట్ వరల్డ్ వార్ వెన్ మై గ్రాండ్ ఫాదర్ ఫోట్ ఇన్ ఫ్రాన్స్ హీ గాట్ ఇట్ ఫ్రమ్ ఏ జర్మన్ సోల్జర్ సో అయ్యా నిజానికి మా గ్రాండ్ ఫాదర్ది కాదు అది అతనికి జర్మన్ వాళ్ళు ఇచ్చారనమాట జర్మన్ వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఈ మెడల్ని యుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు ఆ సోల్జర్స్కి ఇచ్చేవాళ్ళు సో ఆ విధంగా మా తాతగారు ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు ఫస్ట్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేశాడు అట్ ఫ్రాన్స్ దగ్గర అప్పుడు ఆ జర్మన్ సోల్జరు మా తాతకి గిఫ్ట్గా రివార్డ్గా అవార్డుగా వాళ్ళు ఈ ఐరన్ క్రాస్ని ఇచ్చారనమాట ఈ మెడల్ని దాన్ని నేను అక్కడ దాచిపెట్టాను అప్పుడు ఆ అమ్మాయి డెడ్ ఆర్ అలైవ్ ఉన్నారా పోయారా అని అడిగింది చనిపోయారా బ్రతికే ఉన్నారా అని ఐ బెగ్ యువర్ పార్డన్ సారీ అలాంటివి గుర్తు చెయ్యకు ఇప్పుడు అనని ఇమీడియట్గా తేరుకొని ఓ యు మీన్ జర్మన్ ఓ మా తాతగారి గురించి కాదా నువ్వు అడిగేది ఆ జర్మన్ సోల్జర్ గురించా అతనా అని ఐ నెవర్ ఆస్క్డ్ డెడ్ ఐ సపోజ్ నేను ఎప్పుడూ అడగలేదు మా తాతని అతని గురించి ఆ జర్మన్ గురించి సోల్జర్ గురించి మేబీ చనిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను ఆర్ పర్హాప్స్ హీ వాజ్ ఏ ప్రిజనర్ లేదంటే ఎక్కడో ఒక దగ్గర బంధించబడి ఉంటాడు సోల్జర్ కదా యుద్ధాలు చేసేటప్పుడు ఆ పక్క దేశం ఎనిమీస్కి దొరికాడంటే ఎక్కడో ఒక దగ్గర బంధించి అరెస్ట్ చేస్తుంటారు ఐ నెవర్ ఆస్క్డ్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఇంట్ దట్ స్ట్రేంజ్ నేను ఎప్పుడే కానీ మా గ్రాండ్ ఫాదర్ని ఆయన గురించి అడగలేదు చాలా వింతగా ఉంది కదా ఇది అని చెప్తున్నాడు నెక్స్ట్ And the Iron Cross, do you still have it? Iron Cross, ippudiki unda nee degre adi? No, he said, looking her in the eyes. I left it in the jackfruit tree. No, adi naa degre ledu. Ani ammai kallaloki chustu cheptunnadu. ఆ ఐరన్ క్రాస్ని కూడా నేను ఆ జాక్ ఫ్రూట్ ట్రీలోనే పెట్టున్నాను ఆ హోలోలోనే పెట్టున్నాను అని చెప్పాడు యూ లెఫ్ట్ ఇట్ ఇన్ ద ట్రీ నిజంగా ఆ చెట్లోనే వదిలేస్తున్నావా నువ్వు దాన్ని అని అడిగింది ఎస్ ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ అట్ ద టైమ్ ప్యాకింగ్ అండ్ సేయింగ్ గుడ్ బై టు ద పీపుల్ అండ్ థింకింగ్ అబౌట్ ద షిప్ ఐ వాజ్ గోయింగ్ టు సెయిల్ ఆన్ దట్ ఐ సింప్లీ ఫర్గాట్ ఆల్ అబౌట్ ఇట్ సో అవును ఆ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు అందరికీ గుడ్ బై చెప్తూ ఉన్నాను ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ అట్ ద టైమ్ చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను వేరే ఇల్లు మారబోతున్నామని చెప్పి అండ్ ప్యాకింగ్ అండ్ సేయింగ్ గుడ్ బై టు ద పీపుల్ అంత లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము వచ్చిన వాళ్ళందరికీ గుడ్ బై చెప్తూ ఉన్నాము వెళ్ళొస్తామని చెప్తూ ఉన్నాము అండ్ థింకింగ్ అబౌట్ ద షిప్ ఐ వాజ్ గోయింగ్ టు సెయిల్ ఆన్ దట్ సో నేను షిప్లో వెళ్ళాలి సో నేను షిప్ ప్రయాణం చేయబోతున్నాను అన్న ఆ ఎగ్జైట్మెంట్ దాని గురించి ఆలోచిస్తూ ఐ సింప్లీ Forgot all about it. దీని గురించి మర్చిపోయాను ఇక్కడ దాన్ని దాచిపెట్టి అనే తీసుకోవాలన్న విషయాన్ని మర్చిపోయాను ఆ రోజు నేను షీ వాజ్ సైలెంట్ కన్సిడరింగ్ హర్ ఫింగర్ ఆన్ హర్ లిప్స్ హర్ గేజ్ ఫిక్స్డ్ ఆన్ ద జాక్ ఫ్రూట్ ట్రీ సో ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయింది ఎలా అంటే ఆ అమ్మాయి ఫింగర్ని ఇలా తన లిప్స్ మీద పెట్టి ఆ జాక్ ఫ్రూట్ సైడే చూస్తుంది ఆ జాక్ ఫ్రూట్ ట్రీ సైడే చూస్తుంది అనమాట ఆ పనసకాయ చెట్టు సైడ్ చూస్తూ ఆలోచిస్తూ ఉంది దెన్ క్విక్లీ షీ సెడ్ ఇట్ మే స్టిల్ బీ దేర్ ఇన్ ద హాలో ఇన్ ద బ్రాంచ్ అప్పుడు ఇమీడియట్గా అడిగింది అది ఇంకా అక్కడే ఉంటుందా అనేసి అడిగింది దెన్ హీ రిప్లైడ్ ఎస్ హీ సెడ్ ఇట్స్ 25 years బట్ ఇట్ మే స్టిల్ బీ దేర్ అన్లెస్ సమ్వన్ ఎల్స్ ఫౌండ్ ఇట్ అవును 25 సంవత్సరాల ముందు పెట్టాను నేను అది ఎవరో ఒకరు దాన్ని తీసే వరకు అది అక్కడే ఉంటుంది అని చెప్పాడు వుడ్ యూ లైక్ టు గో అండ్ లుక్ నువ్వు వెళ్ళి చూస్తావా ఒకసారి అని అమ్మాయి అతన్ని అడిగింది ఐ కాంట్ క్లైమ్ ట్రీస్ ఎనీమోర్ నేను చెట్లు ఇంకా ఎక్కలేను నా వయసు అయిపోయింది అని చెప్పాడు దెన్ ఇమీడియట్లీ షీఈస్ రిప్లయింగ్ సో అతను వయసు అయిపోయింది ఆల్రెడీ అక్కడ కాంపౌండ్ వాల్ ఎక్కేటప్పటికే అతని పని అయిపోయిందనమాట సో నేను ఇంకా ఈ చెట్టుని ఎక్కలేను అని చెప్పాడు అని చెప్పగానే ఆ అమ్మాయి
ఏమంటుందో చూడండి. If you can't, I will go and see. You just sit here and wait for me. నువ్వు ఎక్కలేకపోతే పోనీలే, నేను ఎక్కుతాను. అంటే ఇప్పటి వరకు సైలెంట్గా ఉంది చెట్టు ఎక్కడం తనకు వచ్చాను ఎప్పుడు చెప్పలా అతనికి. ఇప్పుడు అక్కడ ఐరన్ క్రాస్ ఉందనే లోపు సరే సర్లే నువ్వు ఎక్కలేకపోతే నువ్వు ఇక్కడే కూర్చో ఉండు, నేను వచ్చే వరకు నేను ఎక్కి తీసుకొని వస్తా దాన్ని అని చెప్పి షీ స్ప్రాంగ్ అప్ అండ్ ర్యాన్ అక్రాస్ ద గ్రాస్ స్విఫ్ట్ అండ్ స్వీట్ ఆఫ్ లింబ్. సో She sprang up and ran across the grass. So, tanu okka sariga lechi akkadi nunchi veltu undannamata. Emani she sprang ante moved suddenly. Sprang ante moved suddenly. Sudden ga lechi across the grass, aa grass meeda parigettukunte veltu swift and sweet of limb. అంటే ఏంటంటే ఒక పక్షి ఏ విధంగా అయితే ఎక్కేస్తుందో చెట్టు ఆ విధంగా టక 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 పైకి ఎక్కేసింది అన్నమాట. జస్ట్ లైక్ యాజ్ ఏ బర్డ్. సూన్ షీ వాజ్ ఇన్ ద జాక్ ఫ్రూట్ ట్రీ. ఆమె అలా తిరిగి చూసే లోపల ఆ చెట్టు పైకి ఎక్కేసి ఉండదు. ట్రావెలింగ్ అలాంగ్ ద ప్రొజెక్టింగ్ బ్రాంచ్. సో దాని మీద పాకుతూ వెళ్తూ ఉందన్నమాట. బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ రంధ్రం ఉండేది ఆ బ్రాంచ్ వైపుకి వెళ్తూ ఉంది. ఏ వార్మ్ విండ్ బ్రాట్ లిటిల్ ఎడ్డీస్ ఆఫ్ డస్ట్ అలాంగ్ ద రోడ్. సమ్మర్ వాజ్ ఇన్ ద ఎయిర్. సో ఏ వార్మ్ విండ్ బ్రాట్ లిటిల్ ఎడ్డీస్. ఎడ్డీస్ మీన్స్ తుప్పు, సారీ ఎడ్డీస్ మీన్స్ సర్క్యులర్ మూమెంట్ ఆఫ్ డస్ట్. సర్క్యులర్ మూమెంట్ ఆఫ్ డస్ట్ అంటే సుడిగుండలాగా వస్తుంది కదా మనకు చెత్త అంతా కలి దుమ్మంతా రోడ్డు పైన. సో అది ఫామ్ అయింది అక్కడ, ఎందుకంటే అది సమ్మర్ కాబట్టి సమ్మర్ సీజన్లో ఎక్కువగా గాలి వచ్చినప్పుడు అలాగే ఫామ్ అవుతుంది అనమాట. సో అలాంటిది ఒకటి ఫామ్ అయింది ఆ రోడ్డు పైన. సో ఆ సరౌండింగ్ అంతా ఎలా ఉంది ఆ టైంలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ పిక్చర్లో చూడండి, ఆ అమ్మాయి పైకెక్కి ఐరన్ క్రాస్ని తీసింది. ఒక ఆమె హ్యాండ్లో ఉంది కదా అది ఐరన్ క్రాస్, ఒక మెడల్ లాగా అనుకోవచ్చు మనం. ఓకే, సో అది తీసిన తర్వాత ఎలా అంటుంది, ఐ హావ్ ఫౌండ్ ఇట్ షీ క్రైడ్. ఐ హావ్ ఫౌండ్ సంథింగ్, ఇది నాకు దొరికింది అని గట్టిగా అరిచింది. క్రైడ్ అంటే గట్టిగా అరవడం. ఓకే, అరిచింది ఏ విధంగా, నాకు ఏదో దొరికింది ఇక్కడ అనేసి గట్టిగా అరిచింది. అండ్ నౌ బేర్ ఫుట్ షీ ర్యాన్ బ్రీత్లెస్లీ టువార్డ్స్ హిమ్. ఇన్ హర్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ ఏ రస్టీ ఓల్డ్ మెడల్. సో తన చేతిలో ఆ ఓల్డ్ మెడల్ తుప్పు పట్టిపోయినటువంటి, రస్టీ మీన్స్ తుప్పు, ఓకే తుప్పు పట్టిపోయినటువంటి ఆ ఓల్డ్ మెడల్ని తన చేతిలో పట్టుకొని బ్రీత్లెస్లీ ఆయాసంగా గసపెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ బేర్ ఫుట్ అంటే కాళ్ళకి ఏమి వేసుకోలేదనమాట, ఎంటీ ఫుట్, ఓకే ఆ కాళ్ళతో పరిగెత్తుకుంటూ అతని వైపు వెళ్ళింది. ఆ మెడల్ని అతనికి చూపిస్తుంది. హీ టుక్ ఇట్ ఫ్రమ్ హర్ అండ్ టర్న్డ్ ఇట్ ఓవర్ ఆన్ హిస్ పామ్. సో హీ టుక్ ఇట్ ఫ్రమ్ హర్ అండ్ టర్న్డ్ ఇట్ ఓవర్ ఆన్ హిస్ పామ్. అతని చేతిలోకి దాన్ని తీసుకొని చూస్తూ ఉన్నాడు, ఆమె దగ్గర నుంచి దాన్ని తీసుకున్నాడు, దాన్ని చూస్తూ ఉన్నాడు. ఈజ్ ఇట్ ద ఐరన్ క్రాస్ షీ ఆస్క్డ్ ఈగర్లీ. చాలా ఎగ్జైట్మెంట్తో ఈగర్నెస్తో అడుగుతుంది, ఇదేనా ఐరన్ క్రాస్ అంటే అని అడిగింది. నెక్స్ట్ ఎస్ హీ సెడ్, దిస్ ఈజ్ ఇట్, అవును ఇదే ఆ ఐరన్ క్రాస్ అని అతను రిప్లై ఇచ్చాడు. నౌ ఐ నో వై యూ కేమ్, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావో. యూ వాంటెడ్ టు సీ ఇఫ్ ఇట్ వాజ్ స్టిల్ ఇన్ ద ట్రీ, ఇది ఇంకా చెట్లో ఉందో లేదో చూద్దామని వచ్చావు కదా నువ్వు అని ఆ అమ్మాయి అడిగిందనమాట. యు మే బి రైట్, ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ వై ఐ కేమ్. ఏమో అయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా నాకే తెలియదు నేను ఎందుకు వచ్చానో ఇక్కడికి. బట్ యు కెన్ కీప్ ద క్రాస్, యు ఫౌండ్ ఇట్ ఆఫ్టర్ ఆల్. సో నువ్వే దీన్ని అక్కడి నుంచి తీసావు కాబట్టి ఇది నీ దగ్గరే పెట్టుకో అని అతను ఆమెకి చెప్తున్నాడు, ఆ అమ్మాయికి. నో యూ కీప్ ఇట్, ఇట్స్ యువర్స్. ఆ అమ్మాయి ఇమీడియట్గా లేదు లేదు ఇది నీది కాబట్టి ఇది నీ దగ్గరే పెట్టుకో అని ఆ అమ్మాయి అనింది. బట్ ఇట్ కుడ్ హ్యావ్ రిమైండ్ ఇన్ ద ట్రీ ఫర్ అనదర్ 25 ఇయర్స్ ఇఫ్ యూ హ్యాడెంట్ క్లైంబ్డ్ అప్ టు లుక్ ఫర్ ఇట్. ఒకవేళ కనుక నువ్వు ఈ చెట్టుని ఎక్కి దానిని కనుక తీయకపోయి ఉంటే ఇంకొక 25 సంవత్సరాలు అయినా కూడా ఆ క్రాస్, ఐరన్ క్రాస్ అనేది అక్కడే ఉండేది కదా, కాబట్టి నువ్వు తీసావు కాబట్టి ఇది నీకే చెందుతుంది అని అతను అన్నాడు. బట్ ఇఫ్ యూ హ్యాడెంట్ కమ్ బ్యాక్ అగైన్, ఒకవేళ నువ్వే రాకపోయినుంటే ఇక్కడికి
నాకు ఈ ఐరన్ క్రాస్ గురించి తెలిసేది కాదు కదా, కాబట్టి ఇది నీకే చెందుతుంది అని ఆ అమ్మాయి అంటుంది. నెక్స్ట్, ఆన్ ద రైట్ డే అట్ ద రైట్ టైమ్ అండ్ వైట్ సారీ అండ్ విత్ ద రైట్ పర్సన్ హీ సెడ్. సో ఏదో ఒక రోజు మంచి రోజు సరైన టైంలో సరైన రోజు సరైన పర్సన్ దాన్ని తీస్తాడు ఖచ్చితంగా. Getting up and placing the medal in her hands. It wasn't the cross I came for. It was my youth. So, alaga cheptu getting up and placing the medal in her hands. Paiki lestu atanu aa medal naam chethula petti nenu ee medal kosam raledu naa yokka purva gnyapakalu naa yokka youth aa time lo nenu ee vidhanga unna naa gnyapakalni gurtu cheskovadaniki vachanu ikkadiki ani cheppadu. She didn't understand that, but she walked with him to the gate and stood there gazing. ఆమెకి ఏమీ అర్థం కాలేదు అతను ఏం చెప్తున్నాడు, కానీ ఆమె అతన్నే చూస్తూ ఉందన్నమాట. ఆ గేట్ దగ్గర నిలబడుకొని అతను వెళ్తూ ఉన్నాడు, ఆమె అలాగే చూస్తూ ఉంది. ఓకే, సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అతనితో పాటు గేట్ దగ్గరికి వెళ్ళింది, అతను వెళ్తూ ఉంటే అతన్నే చూస్తూ ఉంది. ఆఫ్టర్ హిమ్ యాజ్ హీ వాక్డ్ అవే, సో అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే చూస్తూ ఉంది, దూరంగా వెళ్ళినా కానీ అతన్నే చూస్తూ ఉంది. వే ద రోడ్ టర్న్డ్ హీ లుక్డ్ బ్యాక్ అండ్ వేవ్ టు హర్. ఆ రోడ్డు అలా టర్న్ అయ్యేటప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి ఆమెకి టాటా చెప్పాడనమాట. Then he quickened his steps and moved briskly towards the bus stop. Quickened ante chala fast ga nadustunnad anamata, and briskly means energetic. Okay, energetic ga chala energetic ga atanu nadustu bus stop vaipu ki velladu. There was sprightliness in his step and something cried aloud in his heart. సో స్ప్రైట్లీనెస్ అంటే ఎనర్జీ. ఓకే, సో ఏదో ఒక ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అతని హృదయంలో, అతని గుండెల్లో ఒక ఎనర్జీ కనిపిస్తుంది. ఇన్ హీ స్టెప్స్ అతని అడుగుల్లో ఒక ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ సంథింగ్ క్రైడ్ లౌడ్ ఇన్ హీస్ హార్ట్, అతని గుండెల్లో ఏదో ఒక రోదన వినిపిస్తుంది అనమాట. ఒక ఆనందం, ఉత్సాహం, ఏదన్నా ఏదో కొద్దిగా కొత్తగా ఉంది, డిఫరెంట్గా జరుగుతుంది అతని హృదయంలో. అండ్ అతని అడుగుల్లో కూడా కొద్దిగా ఎనర్జీ కనిపిస్తుంది ఇప్పుడు. Dark dancing eyes, melon sweet lips, lissom limbs. So dark dancing eyes, nallati aa kannulu, melon sweet lips, ammayi melon tintundi kada adi kaartundi kada aa melon నిండినటువంటి ఆ స్వీట్ తీయటి పెదాలు. అండ్ లిసమ్ లిమ్స్ అంటే స్లిమ్, లిసమ్ మీన్స్ స్లిమ్. ఓకే, స్లిమ్గా ఉన్నటువంటి ఆమె యొక్క కాళ్ళు కావచ్చు. సో ఇవన్నీ కూడా అతని జ్ఞాపకాల్లో అలాగే ఉన్నాయి. ద మ్యాంగో సెంటెడ్ సమ్మర్ బ్రీజ్ మేడ్ ద బ్లడ్ కోర్స్ ఇన్ హిజ్ వెయిన్స్. సో ద మ్యాంగో సెంటెడ్ సమ్మర్ బ్రీజ్, ఈ మ్యాంగో యొక్క సువాసనలతో నిండినటువంటి ఈ ఎండాకాలపు గాలి, బ్రీజ్ అంటే గాలి, మేడ్ ద బ్లడ్ కోర్స్ ఇన్ హిజ్ వెయిన్స్, అతని నరాలు, వెయిన్స్ అంటే నరాలు, అతని నరాల్లో ఆ బ్లడ్ అనేది పారుతూ ఉందన్నమాట. ఓకే, కోర్స్ అంటే పారడం అనమాట. సో ప్రవహిస్తూ ఉంది, కోర్స్ అంటే ఫ్లో, ప్రవహిస్తూ ఉంది. అండ్ హీ ఫర్గాట్ ఫర్ ఏ మూమెంట్ దట్ హీ కుడ్ నాట్ క్లైమ్ ట్రీస్ ఎనీ మోర్. ఒక్కసారిగా అతను మర్చిపోయాడనమాట, ఏంటి నేను ట్రీస్ ఎక్కలేను అన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. అంత ఎనర్జీ వచ్చింది ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటే. సో దిస్ వాజ్ రిటన్ బై రస్కిన్ బాండ్. ఓకే, రస్కిన్ బాండ్ అనే అతను ఈ పోయం ఈ మొత్తం రాశాడనమాట ఈ స్టోరీ అనేది. ఓకే, రస్కిన్ బాండ్ వాజ్ బోర్న్ ఇన్ కసౌలీ, హిమాచల్ ప్రదేశ్, ఇన్ 1934లో హిమాచల్లో కసౌలీ దగ్గర జన్మించాడు. హీ రోట్ ఏ నెంబర్ ఆఫ్ షార్ట్ స్టోరీస్, ఎస్ఎస్, నావల్స్ అండ్ మెనీ బుక్స్ ఫర్ చిల్డ్రన్. పిల్లల కోసం అతను చాలా ఎస్ఎస్ బుక్స్, స్టోరీస్ చాలా రాశాడు, నావల్స్ అన్నీ. ద రూమ్ ఆన్ ద రూఫ్ వాజ్ హిజ్ ఫస్ట్ నావల్ రిటన్ వెన్ హీ వాజ్ 17. అతను 17 సంవత్సరాల వయస్సులోనే ఒక రాసినటువంటి ఫస్ట్ నావల్ ఏంటంటే ద రూమ్ ఆన్ ద రూఫ్.
Roof అనేటటువంటి నవల్ రాశాడు. ఇట్ రిసీవ్డ్ ద జాన్ ఎల్వన్ ఎలెవెన్ రైస్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ 1957లో అతనికి ఆ ప్రైజ్ అనేది వచ్చిందనమాట ఆ నవల్కి గాను. ఇన్ 1992 హీ రిసీవ్డ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ హిస్ షార్ట్ స్టోరీ కలెక్షన్. సో అతని యొక్క షార్ట్ స్టోరీ కలెక్షన్ గాను అతనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా గివెన్ బై ద సాహిత్య అకాడమీ ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లిటరేచర్. సో ట్రీస్ అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనే దానికి అతనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. He was awarded the Padma Shri in 1999 for contribution to children's literature. So pillal kosam athanu chesinatundi sevalaku gaanu athaniki Padma Shri eppudu ochindi 1999 lo ochindi anamata. So this is about Ruskin Bond. Okay, so manam ee lesson lo mana yokka చిన్ననాటి జ్ఞాపకాలని చాలా బాగా గుర్తు చేసుకున్నాం. సో మీరు కూడా ఏమన్నా అలాంటివి ఉంటే బాగా గుర్తు చేసుకోండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనకే తెలియనటువంటి ఒక ఎనర్జీ అనేది మన బాడీలో నిండిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే అతను అవన్నీ గుర్తు చేసుకున్న తర్వాత చెట్లు తను ఎక్కగా లెక్కలేను అన్న విషయం కూడా మర్చిపోయి పరుగులు తీస్తూ బస్ స్టాండ్ వైపు వెళ్ళాడు. తన నర నరాల్లో ఏ విధంగా అయితే రక్తం అనేది యంగ్ యూత్లో ఏ విధంగా ప్రవహిస్తుంది అలా ప్రవహిస్తున్నట్టుగా మారిపోయాడు. ఆ విధంగా మనం కూడా చాలా ఎనర్జీ అనేది పొందుతాము. వన్స్ ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ రికాల్ యువర్ చైల్డ్హుడ్ డేస్. ఓకే, సో మీకు ఈ లెసన్ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను మీ వెంకటేష్ ఏరవా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.